హై గైస్ వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. జపాన్ ట్రైలర్ ఇప్పుడు వచ్చింది, నాకు టీజర్ మాత్రం విపరీతంగా నచ్చింది అనమాట. సో అప్పుడు వీడియో చేయడానికి కుదరలేదు, సో చూద్దాం ఎలా ఉందో, నాకు మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూద్దాం, తర్వాత ఈ మూవీ మీద నా ఎక్సైట్మెంట్ ఏంటో చెప్తా. ఓపెన్ చేస్తే పెద్ద సముద్రాన్ని చూపిస్తున్నా. ఓకే, అందులో ఒక బుల్లి చేప, దాని వయసు 10 ఏళ్ళు. ఆ బుల్లి చేప అమ్మ చేప కోసం ఒక అన్నం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట. ఎండ్రకాయకో కన్ను, రొయ్యకో కన్ను, మొసలికో కన్ను అని కన్నాల మీద కన్నాలేసి ఆ బుల్లి చేప మాయిపోయింది. హైదరాబాద్ లో మినిస్టర్ గారు 200 కోట్లు నగలు కొట్టేసి ఓ మర్డర్ కూడా చేసావు జపాన్. అక్కడ నీకు ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్నారు. తమరి వల్ల అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు కేరళ బార్డర్ లో తిరుగుతున్నట్టు భవానీ టీం కన్ఫర్మ్ చేశారు. కేరళ సీఎం పినరాయి విజయన్ తో మాట్లాడి అతను ఒక మంచి ఆయుర్వేదిక్ మసాజ్ ఏర్పాటు చేయించమంటావా? జపానే చేయమన్నాడని నిజం చెప్పి ఎప్పుడు వాడగా మారిపో. తిమింగలానికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇదే కరెక్ట్ టైం అని సొర చేపలన్నీ చుట్టుముట్టాయి. ఎన్ని ప్లాన్ వేసినా తిమింగలం వల్ల పడదుగా. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా? చిల్ అవ్వాలి. బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా? ఏడుస్తారు. సింహం కాస్త సిక్ అయితే పంది కుక్కలు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టాయి. మీరు చెప్పిన కథలో ఆ తిమింగిలాన్ని పట్టేసుకున్నారా? ఓ, సీజన్ దాకా రీచ్ అయిందా? వాట్ ఐ లవ్ అబౌట్ కార్తి ఈజ్ అ పర్ఫెక్ట్ యాక్టర్ మ్యాన్. సీరియస్లీ, ఎట్లా అంటే ఒక యాక్టర్ కానీ ఒక స్టార్, ఒక రకమైన హీరో, ఒక ఫిల్మ్ హీరోకి ఫిల్మ్స్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మాత్రమే చేస్తామని చెప్పేసి ఒక బౌండరీస్ పెట్టేసుకుంటారు. బీట్ వాళ్ళ ఫేమ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి జనరల్గా అది తప్పని చెప్పాను. కాకపోతే కొన్ని అయితే మాత్రం గ్యారంటీ ఉంటాయి. కొన్ని హీరోల నుంచి ఇలాంటి ఫిల్మ్స్ మనం ఎక్సెప్ట్ చేయలేము, ఇవి ఇలాంటి సినిమాలు రావు అని మనం అనుకుంటాం. ఒక రకంగా ఒకసారి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. సూర్య శివకుమార్ బ్రదర్స్ అది, సూర్య అండ్ కార్తీ అలా కాదు, డెఫినెట్గా కాదు. అండ్ ఆల్సో కార్తీ సచ్ దాట్ ఆయనకి అద్భుతమైన చాలా పెద్ద హిట్ వచ్చినా కానీ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ ఫిల్మ్ దాంట్లో ఈయన లైక్ డైలాగ్ మాడ్యులేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ నాకు ఈ పర్టికులర్ ట్రైలర్లో చాలా బాగా నచ్చింది. అంటే హీఈస్ అ వెరీ వెరీ బిగ్ వాట్ ఈస్ ఎ థీఫ్ ఆర్ పెద్ద క్రిమినల్ చిల్ యాటిట్యూడ్, అది జనరల్ మనం కొన్ని చూస్తుంటాం. కాకపోతే ఇది చాలా డిఫరెంట్ ఉంది, ఈ పర్టికులర్ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది అనమాట ఈ ట్రైలర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నా టెన్షన్ అలా నవంబర్ స్టార్ట్ అయిన వెంటనే సంపెత్తన అయిపోయా థియేటర్ సినిమాలో మామూలుగా లేవు. ఫస్ట్ నవంబర్ 3rd నాడు కీడకోలా ఉంది, నవంబర్ 4th నాడు అటాక్ ఆన్ టైటన్ లాస్ట్ ఎపిసోడ్ ఉంది, దాని గురించి వీడియో చేయాలి. తర్వాత మళ్ళీ నవంబర్ 3rd నాడు మళ్ళీ పొలిమేర 2 ఉంది, మళ్ళీ నవంబర్ 10th నాడు మార్వెల్స్ ఉంది, అండ్ ఆల్సో జపాన్ ఉంది. నవంబర్ 12th నాడు టైగర్ 3 ఉంది అనమాట. ఇన్ని ఫిల్మ్స్ జస్ట్ లైక్ వితిన్ 12 డేస్లోనే ఇన్ని ఫిల్మ్స్ ఇన్ని షోస్ ఉన్నాయి అనమాట. సో ఓకే, ఇవన్నీ చూస్తా, వీటన్నిటి వీడియో చేస్తా. కాకపోతే ఇది కూడా నాకు లైక్ లిస్ట్లో పడిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో రాకముందు అసలు చేద్దామా, అసలు చూద్దామా, ఈ సినిమా అంత ఇంట్రెస్టింగ్ ఉందా, అవసరమా అనిపించింది. కాకపోతే ఈ ట్రైలర్ నిజంగానే చూడాలి, కంపల్సరీ చూడాలని ఒక కైండ్ ఆఫ్ లైక్ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ తీసుకొచ్చింది. కాకపోతే లైక్ ఇంకా టాక్ వినాలన్నమాట, ఇది ఏదో గొప్ప ట్రైలర్ కుమ్మేసింది, వేరే లెవెల్లో ఉందని చెప్పాను. ఇట్ వాస్ ఓకే, గుడ్, బాగానే ఉంది. అండ్ లైక్ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ గురి చేసింది. జపాన్ అనే క్యారెక్టర్ అంటే ఏంటి అని జనరల్గా అది మాత్రం బాగానే చూపించారు అనమాట. సో యా, అది మాత్రం గ్యారంటీ. చూస్తా మీ థాట్స్ అంటే చెప్పాను నాకు ఇంత కామెంట్స్లో. అండ్ మనకి రేపు లైవ్ ఉంటుంది నైట్ సండే, ఆల్రెడీ లైవ్ పెట్టేసుంటా, మీరు ఒకసారి వెళ్ళి లైక్ కొట్టేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనం చాలా మాట్లాడుకుందాం అనమాట. అండ్ యా గైస్, దాట్స్ ఇట్, ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.